We'll be right back. స్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవ దీవెళ్లు కలుగునుగాక భూమిపైన సంఘాన్ని సిద్ధపరచుకోవాలి ఆయన అనుకున్న స్థాయికి సంఘాన్ని చెక్కడం ప్రారంభించాలి ప్రతి మనిషిని సంపూర్ణిని చేసి ఆయన ఎదుట నిలువ పెట్టాలి ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడో దాని ఫలితంగా సంఘాన్ని ఆయన పక్కనే కూర్చుండబెట్టగలిగిన యోగ్యతలోనికి తీసుకెళ్ళాలి ఈ బాధ్యత అంతా కూడా నజరేయుడైన యేసుది కుమారుడైన దేవునిది ఆ కుమారుడైన దేవుడు ఆ బాధ్యతను తానెన్నుకున్నటువంటి భక్తుల మీద కూడా మోపాడు అందులో పౌలు గారిని చూడగానే మనకు అర్థమవుతుంది ఎందరో ప్రవక్తలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది సామాన్యులను ఎందుకు పనికిరారు అనుకున్న వారిని కూడా పనికొచ్చే ఆనిముత్యాలుగా మార్చగల సామర్థ్యత నా దేవునిది ప్రైజ్ అలాడ్ గాడిదను సహా వాడుకొనగల సమర్థుడు ఆయన మనుషుల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు అయితే ఆయన వాడుకోవాలంటే అంతకంటే ముందు మనం ఎంటీ అవ్వాలి మనం అంతా నింపబడి ఉంటే ఆయన వాడుకోలేడు ఖాళీగా ఉంటే ఆయన వాడుకుంటాడు ఖాళీగా ఆయన చేతికి వెళ్ళాలి మన జీవితాన్ని మనకు నచ్చిన దానితో నింపేసుకున్న తర్వాత ఆయన వాడుకోవడం కుదరదు మన మనస్సు వాడబడదు ఎప్పుడైతే మనం ఖాళీ అవ్వడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు తన ఆలోచనలతో నింపి వాడుకోవడం ప్రారంభిస్తాడు దానికి ఆధారంగా సూచనగా దేవుడు మన మధ్యలో ఎంతోమంది నిలవ పెడుతున్నాడు మేము అనుకోలేదండి వీరు ఇలాగ ఈ స్థాయికి వస్తారని మేము అనుకోలేదు ఇలా వీరు వాక్యం కూడా బోధిస్తారని అనుకోలేదు వీరు సువార్తను ఇంత ఖచ్చితంగా చెబుతారని అనుకోలేదు దేవుడు వీరిని ఈ స్థాయిలో వాడుకుంటాడు అసలు మేము ఎప్పుడు లేదు దేవుని ఆత్మకార్యం అంతే గొప్పది ఎవరు ఊహించలేదు ఆనాడు యాజకుడు కూడా ఊహించలేదు చెట్లు వాటికవే నడిచొచ్చి దీపస్తంభానికి ఇరువు పక్కల నిలుచుండి నూనె పోయడం ప్రారంభించాయి దేవుని ఆత్మ తలుచుకుంటే చెట్లు కూడా కదిలొచ్చాయి దేవుని ఆత్మ ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది కదా పశువుల కాపరి ఆమోసు ఏం చేస్తున్నాడు ప్రవచించడం ప్రారంభించాడు అందరూ అడుగుతున్నారు నువ్వు జ్ఞానం లేనివాడు నువ్వేదో మాట్లాడుతున్నావు తొందరపడి తెలివి తక్కువ వాడు మౌనంగా ఉండు అని ఒకటే మాట అంటాడు సింహం గర్జించగా ప్రతిస్పందింపని వాడెవడు ఆయన ఆజ్ఞాపించగా ప్రవచింపని వాడెవడు నన్ను నోరు మోయమని అంటున్నారు మీరు జాగ్రత్త అని అన్నాడు కాబట్టి దేవుడు మనలను వాడుకొని తన సంఘాన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు ఆయన ఆలోచన ద్వారా మన మనస్సును సిద్ధపరుస్తున్నాడు మన ఐడియాలజీ ఆయన చిత్తం జరిగించడానికి అంకితం చేసుకోవాలి నా జీవితంలో నా సేవా జీవితంలో తమకిష్టమైన దానిని తమకు నచ్చిన దానిని తమ కావాలి అనుకున్న దాన్ని కూడా తృణప్రాయముగా ఎంచిన వారిని అసలు నేను ఎక్కువ మందిని చూడలేదు వందల వేల మధ్యలో నేను ప్రయాణం చేశాను స్వబుద్ధిని పూర్తిగా పక్కన పెట్టి నా ఇష్టం ఇది అనుకున్న దాన్ని కూడా ఇది నా ఇష్టం కాదు ఆయన చిత్తం జరగడమే నా జీవితం అనుకున్నాను అది ఎక్కడ నిలబడితే జరుగుతుందో అక్కడే నిలబడతాను అదే నా ఇష్టం నన్ను ఇలాగే ప్రతిష్ఠించుకున్నాను అని ఒకరినో ఇద్దరినో చూశాను నేను అంతే ఇన్నాళ్ళ నా సేవా జీవితంలో వారి తీర్మానం అర్థమైంది ప్రైజ్ అలాడ్ రోషము కలిగిన భక్తులు వాళ్ళు దేవునికి దేవుని దూతలకు వారి వ్యక్తిత్వాన్ని మాదిరిగా పెడుతున్నారు దేవునికి స్తోత్రం గాక అలాంటి వారిని ఇంకా విడిచిపెట్టదలుచుకోలేదు దేవుడు ప్రపంచమంతా వారిని వాడుకొని తీరుతాడు ఆయన ఆమెన్ నేను ఎప్పుడు చెప్తాను మీ తీర్మానమే మిమ్మల్ని నిలవబెడుతుంది మీరు ఎక్కడ అపార్థమవుతున్నారు అక్కడ మీరు అర్థమయ్యేటట్లు మాట్లాడాలి మీ తీర్మానం నోటితో చెప్పాలి అప్పుడు తెలుస్తుంది దేవునికి దేవునికి నీ మనసు తెలుసు అయినా సరే సమస్త ప్రపంచానికి తెలియాలి నోటితో ఒప్పుకోవాలి నోటితో ప్రకటించాలి నువ్వు ఆయన్ని ఎలా నమ్ముతున్నావు అని నేను ఆయన సంకల్పం చేయడమే కావాలి అది ఎక్కడ నిలబడితే ఆయన సంకల్పం జరుగుతుందో అదే నా ఇష్టం దేవునికి అది ఇష్టం లేకపోతే నాకు అది ఇష్టం లేదు అనే ఆ సింపుల్ థాట్స్ ఉన్నాయి చూసారండి అది ది బెస్ట్ పర్సన్ దేవుని దృష్టిలో మంచి వ్యక్తిత్వం మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిత్వం మనకు గాక ప్రైజ్ మనలో ఉన్నారు బయటికి కనబడని ఎన్నో ఆనిమూత్యాలు ఉన్నాయి దేవుడు అత్యంత త్వరలో వారందరినీ వెలికి తీసి సిద్ధపరుచునుగాక కనుక దేవుని ఆలోచన సంఘానికి అత్యంత ప్రాముఖ్యమైంది అలాంటి ఆలోచన తెలుసుకోకుండా భక్తి చేస్తున్న మన అన్నదమ్ములను మనం నిజంగా ఉంచాలి వారి కోసం ప్రయాసపడాలి ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత రిస్క్ అయినా పర్వాలేదు అనేక భాషలు మాట్లాడుతున్న జనాంగాన్ని ఆయా దేశాల్లో మన ముఖం కూడా తెలియదు మన భాష తెలియదు మన తత్వం తెలియదు మన ఆచారాలు సాంప్రదాయాలు వారికి ఏం తెలియదు వారు వేరు మనం వేరు కానీ వారిని కన్నది ఆయనే మనల్ని కన్నది వారి కోసం కూడా మనం మన ఇంట్లో ఉన్న వారి కోసం కష్టపడ్డట్లు కష్టపడదాం ఏం చేద్దాం వారు అప్పులు కట్టేసి వారి ఇబ్బందులు కట్టి వారి ఇంట్లో సరుకులు అయిపోతే తీసుకొచ్చి ఇది కాదు నేను చెప్పేది అలాగైతే మనం ఏం చేయలేం మన ఆస్తులు కాదు కదా మన శరీరాన్ని అమ్ముకున్నా మన అవయవాలన్నీ అమ్ముకున్నా ఎప్పటికీ కొరత పూడ్చలేం కానీ వారికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే వారి కొరత పూడ్చబడని ఒకటి ఉంది అదేమిటంటే సత్య సువార్త వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షల మంది వారికి తోడున్నా అది వారికి దొరకదు మనమే వారికి అది ప్రకటించాలి అలాడ్ భూప్రపంచం మీద ఉన్నటువంటి సకల జనుల మీద మనకు బాధ్యత ఉంది అందుకే నేను అంటాను క్రీస్తు నందున్న వారు ఎవరైనా కావచ్చు వారు నా కుటుంబమే వారి కోసం నేను ప్రయాసపడతాను వారి కోసం వాక్యాన్ని అందిస్తాను వారి కోసం సత్యాన్ని మోసుకెళ్తాను అది ఎన్ని వందల వేల కిలోమీటర్లైనా పర్వాలేదు వారు నాకు తిరిగి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు విన్న వాక్యంపై వారి మనసును వారి ప్రతిష్టను తెలియజేస్తే చాలు అమాంతముగా నా స్థాయి పరలోకంలో పెరిగిపోతుంది ప్రైజ్ అలాడ్ అలాంటి ఒక ఆలోచన అలాంటి ఒక తలంపు ఆ స్థాయికి సంబంధించిన దేవుని జ్ఞానం ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను చూడండి దేవుడి భూమిపైన పని చేయడం ప్రారంభించిన కాలం ఒకటి ఉండింది చూద్దామా మనం లేఖనాలను చూద్దాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం పదకొండో అధ్యాయం ఏడో వచనం చూడండి దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా దేవుని గూఢాంశములను నీవు తెలుసుకోగలవా ఆయన గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు కలుగుతుంది అసలు అని అడుగుతున్నాడు అందుకంటే బైబుల్ గ్రంథములో ఆయనను గూర్చి పూర్తి సంగతులు పరిపూర్ణంగా రాయబడలేదు రాయబడిందే మహాపరిపూర్ణం ఇంకా రాయబడని మహాపరిపూర్ణం ఎంతో ఉంది ఏమండి ఈరోజు అంశం కూడా అదే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడని జ్ఞానం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా రాయబడకుండా మిగిలిపోయింది దేవుని ఆలోచన నేను చెప్పిన ఇదే మాట మీకు ఈ పత్రికలో కనబడుతుంది చూడండి యోహాను పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో మాట చూడండి అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోను కాగితముతోనూ వ్రాయ మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను చూసారా ఏమిటంట నేరుగా చాలా విషయాలు నేను రాయడం కుదరక నేరుగా వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు ఆ మాట్లాడిన విషయాలు ఎందులో రాయబడ్డాయా ఏం మాట్లాడుంటాడు మూడవ పత్రిక చూడండి ఒకసారి పదమూడవ వచనం మొదటి అధ్యాయము అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు కాబట్టి అనేక సంగతులు ఇంకా వ్రాయబడలేదు బైబుల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు పంపిన సందేశం ప్రజలకు అందిస్తూ ఉంటే అక్షరార్థుల వాదన ఏమిటంటే వాక్యం చూపించండి లేఖనం చూపించండి అని వీరు అక్కడ డైరెక్ట్గా రాయబడి ఉంటేనే నమ్ముతారంట ఉదాహరణకి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది జన్మ పాపం ఉందా లేదా అనే చర్చలో జన్మ పాపము లేదు అనే మాట అక్షరంగా చూపించండి డైరెక్ట్గా చూపించండి అని మాత్రమే వెతికారు అన్నదములు కానీ మనం చాలా స్పష్టంగా చెప్పాం డైరెక్ట్గా నీకు వాక్యం ఎప్పటికీ బైబుల్లో దాని గురించి దొరకదు ఎందుకంటే ఉన్నట్లుగాను లేనట్లుగాను సమపాలనలో వాక్యాలు కనబడుతున్నాయి నేను ఎన్ని చూపించినా నువ్వు అన్ని చూపిస్తావు ఇది తెగదు నువ్వు అర్థం చేసుకుంటేనే తెగుతుంది సోదరా అని చెప్పావు జన్మ పాపము లేదు అనే మాట డైరెక్ట్గా ఉంటే ఆ వాదన ప్రపంచం అంతటా ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందండి ఏ ఇష్యూ అయినా కానీ ఇప్పుడు కృపావరములు ఎప్పటికీ నిలిచిపోవు అని ఉందనుకోండి నిలిచిపోతాయనే బోధ ఎందుకు వస్తుంది కృపావరములు ఆయన రాకడ తర్వాతే నిలిచిపోవునని డైరెక్ట్ మాట ఉందనుకోండి ఇంకా అసలు వివాదమే లేదు కృపావరములను కూర్చొని అభిషేకం గుర్చి ఎవరు వాదించరు రాకడ తర్వాతే నిలిచిపోతాయంటే ఇప్పుడు అందరం కనిపెడదామంటారు ఎందుకు ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయంటే డైరెక్ట్ స్టేట్మెంట్ లేవు చాలా విషయాల్లో ఎందుకు లేవండి అంటే ఫిల్టరేషన్ కోసం అండి ఆయన గొర్రెలు ఎవరో మేకలు ఎవరో తెలుసుకోవడం కోసమండి స్వబుద్ధిని చంపి సొంత ఇష్టాన్ని పెట్టి ఆయన మనసును ఎరిగేవారి కోసమండి స్పష్టంగా చెప్పాలంటే గొర్రెలను వేరు చేస్తున్నాడు మేకలను వేరు చేస్తున్నాడు బుద్ధి లేని కన్యకలు కొందరు బుద్ధి గల కన్యకలు కొందరు వారిని ప్రత్యేకపరచుకోవడం కోసం అండి అంతా ప్రధానులకు అధికారులకు బోధ చేయాలంటే కావలసిన వ్యక్తిత్వం కావాలి దానికోసమండి ఇంకా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటే మనం ఇంకా వాక్యాన్ని పరిశీలించక్కర్లా అన్నీ డైరెక్ట్గానే ఉంటాయి ఇంకా బోధించాల్సిన అవసరమే లేదు బైబుల్ని చదువుకుంటే అందరికీ సత్యం తెలిసిపోతుంది కానీ అలా పెట్టలేదు దేవుడు బయటికి కనబడకుండా నిగూఢంగా చాలా విషయాలు రాశాడు కొంచెం వాక్యం వచ్చట కొంచెం ఇచ్చట మనకు యహో వాక్యం వచ్చును వాటన్నిటిని పోగు చేసుకుని న్యాయముగా ఆలోచించాలి అన్నాడు పిలాతు దగ్గర నాకు న్యాయము తీర్చండి అన్నాడు నా ప్రభువు అదే లేఖనం ఈరోజు ఇస్తుంది నాకు న్యాయమైన తీర్పు తీర్చండి నేనేమై ఉన్నానో దానినే ప్రకటించండి అని లేఖనం ఘోషిస్తుంది డైరెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు కోరుకోవద్దు లేఖనం చెప్పేదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అది చరిత్ర కాదు నీకు డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు రాయడానికి దేవుని ఆలోచన వాటిని దేవుడు కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట పెట్టాడు దేని జతపక్షి దానికి ఉండక మానదు అని రాయబడింది ఆ జతపక్షులను ఒకచోటికి చేరిస్తే ఒకే స్వరం వినబడుతుంది ఒకచోట నీకు కోయిల దొరికింది ఇంకో కోయిల దొరుకుతుంది ఖచ్చితంగా కాకుండా నువ్వు కాకింది తెచ్చి కలర్స్ ఏముందని పెడుతున్నావు అది కుహు అనకుండా కావు అంటుంది పర్లేదులే అడ్జస్ట్ అని అంటున్నావు బుద్ధి లేని వ్యవస్థ ఒకటి దాపురించింది పై రంగు కలిసింది కానీ స్వరము కలవట్లేదు అది చూడట్లేదు వచనాలు పై రూపంగా కనబడుతున్నాయి కలిసినట్లు కానీ అంతర్భాగంలో దేవుని ఉద్దేశం వేరు ఒక్క వచనం ఒక్క వచనం అని చాలామంది అడుగుతుంటారు జన్మ పాపం గురించి నేను ఒక్క వచనం చూపించలేక కాదు చూపించినా నమ్మడం కుదరదు వారు నమ్మరు మీకు చెప్తాను ఒకని అవిధేయత వలన అందరూ పాపులుగా ఎలాగూ చేయబడిరో ఆలాగునే ఏమన్నాడు అలాగునే యాజ్ ఇట్ ఈజ్ ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు ఇక్కడ ఒక్కని వలన అనేకులు నీతిమంతులు అయ్యారని నమ్ముతారా నమ్మరా ఆ ఒక్కడెవరు క్రీస్తు రైట్ సరే ఒక్కడి వల్ల అందరూ నీతిమంతులు అయ్యారని నమ్మినప్పుడు ఆ ఒక్కడి వలన అవిధేయుడైన ఒక్కడెవరు ఆదాము ఆయన వలన అందరూ పాపులయ్యారని ఎందుకు నమ్మరండి ఇది కాదా వచనం ఎలా పడితే అలా ఒక ఇన్స్పైర్ మెసేజ్ ఇచ్చేసి ప్రజల్ని ఉత్తేజపరిచేసి సంఘాన్ని పోగు చేసుకోవడానికి కాదు సేవ దేవుని ఆలోచన విదజల్లి ఆ ఆలోచనకు వచ్చే దేవుని ప్రజలను పోగేసి శరీరంగా మార్చాల్సిన బాధ్యత రైజ్ అలర్ట్ చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు జనాలను రప్పించాలి అనుకుంటే నేను ఎన్ని చరిత్రలైనా ఎత్తొచ్చు ఎందరి భక్తుల జీవిత చరిత్ర నేను మోటివేషన్ మెసేజెస్ ఎన్నైనా చేయొచ్చు అలా చేయడం ప్రారంభిస్తే చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చుంటారు వందల మంది వేల మంది కానీ వాళ్ళ బుద్ధి సరికాదు కదా పై రూపాన్ని చూస్తారు ఫాస్ట్గా రేటు వెళ్తున్నారు ఏ బైక్ వాడుతున్నారు ఏ డ్రెస్ వేసుకుంటున్నారు ఏమండి చాలా కాస్ట్లీ వేసుకున్నట్టున్నారు ఈ చెత్త అంతా చూస్తారు వాళ్ళు కానీ ఈరోజు నేను ఏ వాక్యం నేర్చుకున్నాను నాకు వాక్యం అర్థమైందా లేదా పది మందికి చెప్పడానికి నాకు జ్ఞానం సరిపోతుందా లేదా ఇదేమి నేర్చుకోరు వీళ్ళు ఇది స్వాభావికంగానే లోన ఉంటుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను నాకు మెజార్టీ వద్దు నాకు మైనారిటీ అయినా సరే తక్కువ మంది అయినా పర్వాలేదు పన్నెండు మందితో ప్రపంచాన్ని కదపగలిగాడు నా ప్రభువు నాకు ముప్పై మంది పౌలు లాంటి వారిని తయారు చేసుకుంటే చాలు ప్రపంచాన్ని ఖచ్చితంగా దాసోహం అనిపిస్తాను దేవునికి స్తోత్రం కలుగునగాక వాక్యానికి అంత ఉంది దేవుని ఆత్మకంత ఉంది అందుకు దేవుని ఆలోచన నేర్చుకోవాలి నేను ఈరోజు అక్షరార్థులందరికీ చెప్తున్నాను ప్రతిదానికి వాక్యము 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 అని చెప్పేసి అసలు ఉద్దేశం పట్టించుకోవడం మాని అక్షరమునే చూడాలనుకుంటున్నారు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును ప్రతి బోధకు వాక్యం ఆధారం అవ్వాలి కాదని కాదు కానీ ప్రత్యక్షతకు కూడా వాక్యం ఆధారం కావాలి అని కోరుకోవాలి కానీ డైరెక్ట్గా ప్రత్యక్షతకు వాక్యం కనబడాలనుకోవద్దు అది నేను చెప్పే స్టేట్మెంట్ మన ప్రతి బోధకు మన ప్రతి స్టేట్మెంట్కి ఒక వాక్యం ఆధారం అవ్వాలి అది కంపల్సరీ కానీ మన ప్రత్యక్షతకు దేవుడు పంపిన ఆలోచనకు అనేక వచనాలు కలపగా వచ్చిన సారానికి కూడా డైరెక్ట్ వచనం కావాలనుకుంటే అది నెసెసరీ కాదు 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 అన్నెసెసరీ పొరపాటు అది అలా అనేకులు దేవుని సత్యాన్ని గుర్తించలేకపోతున్నారని పరిశుద్ధాత్మదేవుడు నా ప్రార్థనా గదిలో కార్చిన కన్నిటికి సమాధానంగా వచ్చిన సందేశం ఇది కొరంది పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయ ముప్పై నాలుగో మాట నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు ఏమి లేదంటే దేవుని గూర్చిన జ్ఞానం దేవుని కూర్చిన జ్ఞానము కొందరికి లేదు దేవుడు లేఖనాలను ఏ ఉద్దేశంతో రాయించాడు ఏ వచనం ఎందుకు పెట్టాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ జ్ఞానం లేని వారు పండితులు కూడా అయ్యారు మహానుభావులు అయ్యారు అనవసరమైన హోదాలో కూర్చొని ఉన్నారు తమ శక్తిని బట్టి వారు ఎదిగారు కానీ దేవుడు నడిపిన మార్గంలో ఎదగడమే దేవుని దృష్టికి యోగ్యమైనదే మరలా చెప్తున్నాను మన స్థాయిని మనం కోరుకోవద్దు మన స్థాయిని దేవుడు నిర్ణయించాడు నువ్వు అక్కడికి ఖచ్చితంగా చేరుతావు జస్ట్ నీ ఐడియాలజీ అలా మార్చుకుంటూ వెళ్ళు దేవుని ఆలోచన ప్రకటించడానికి దేవుడు వాడుకుంటాడు రండి చాలా తక్కువ సమయం ఉంది కొంచెం ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు దేవుడు ఎందుకు లేఖనాలు రాయించాడో ఏ లేఖనమును గూర్చి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా తెలియక కోయిలను కాకిని పక్క పక్కనే పెట్టి కలర్ సెట్ అయింది అని అనుకుంటున్నారు కానీ స్వరాలు ఉద్దేశాలు సెట్ అవ్వట్లేదు అది ఎలా ఉంటుందో ఒకసారి మీ ముందు పెడతాను చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తెస్సులోకి రాసిన పత్రికలో కూడా మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనంలో ఒక మాట రాయబడిందండి ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము చూడండి అక్కడ రాయబడిన ఆ మాటను ఒకసారి ఉద్దేశించండి పౌలు గారు వారికి దేవుని ఆలోచన దేవుని ప్రత్యక్షత ప్రకటించే సమయానికి వాటికి వాక్యాధారాలు లేవు అయినా సరే ఇది మనుషుని వల్ల కలిగింది అని అనుకున్నానంట వాళ్ళు ఏమనని నమ్మారంట దేవుని వల్లనే కలిగిందని నమ్మారంట వారు ఆనాడు బోధించిన బోధే ముద్రించబడి కొత్త నిబంధన ప్రస్తావించబడింది పత్రికలుగా ప్రస్తావించబడింది పరిశుద్ధాత్మదేవుడు వారి నోట పలికించాడది వారి స్వబుద్ధి కాదు మనుషులు చెప్పిన మాటలు కాదు దేవుడే వారిని వాడుకొని మాట్లాడిన మాటలు ఆనాటి జనం అది నమ్మారంట ఈనాడు ఒక వచనాన్ని ఆధారితంగా తీసుకొని దాని ఉద్దేశం ఇదండి అంటే మీరు చెప్పినట్లు డైరెక్ట్ స్టేట్మెంట్ కావాలని అడుగుతున్నారు ఇంత మూర్ఖమైన వక్రజనం దేవుణ్ణి ఇంకా దుఃఖపరుస్తూనే ఉన్నారు వాక్యాన్ని బాహాటంగా సిలవ వేస్తున్నారు అవమానిస్తున్నారు దేవుడు పంపిన దాసుడుగా చెప్తున్నాను కాలం చెల్లే రోజుల దగ్గరలో ఉన్నాయి జాగ్రత్త ఇక నీ స్వబుద్ధిని పక్కన పెడితే మంచిది ఒక్క క్షణంలో దేవుడు ఎవరినైనా తుడిచిపెట్టగలడు ఒకే క్షణంలో ఒక జనాన్ని కూడా లేపగలడు ఆయన ప్రైజ్ లార్డ్ ఆయన సంకల్పానికి ఏది అవసరం ఆయనకు తెలుసు ఆయన ఎన్నుకున్న ఒక్కడి కోసం వెయ్యి మందినైనా సరే భూమి మీద నుంచి తీసేస్తాడు అవసరమైతే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు లార్డ్ ఎందుకు తీసావయ్యా అని మనం అడగకూడదు ఆయన సంకల్పం అదే అయితే అందుకే లోబడిపోవాలి అక్కడ అబ్రహాము విశ్వాసాన్ని మనం కనుపరచగలుగుతాం ప్రిజలోట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను కన్నపిల్లలు ఒకవేళ తీసివేయ పడ్డా సరే ఎందుకు తీసివేసేవనే క్వశ్చన్ కూడా నేను దేవుని అయ్యను ఆయనకు తెలిసి ఎప్పుడేం చేయాలో ప్రిజలోట్ యామెన్ నేను అబ్రహాము విషయములో వచ్చిన శోధన వస్తే అబ్రహాము లాగే ప్రవర్తించడానికి లేఖనం నేర్చుకున్నాను నేను అబ్రహాము విశ్వాసం గొప్పదని చెప్పడమే కాదు ఆ స్థాయి వచ్చినప్పుడు అదే విశ్వాసం చూపించడం గొప్పది ప్రైజ్ అలాడ్ అలాంటి శోధన మీ అందరికీ రావాలని కాదు నా కోరిక భక్తులను వెంబడిస్తున్నప్పుడు వారిలాగే ప్రవర్తించడం నేర్చుకోవాలనేది నా ఆలోచన ప్రైజ్ అలాడ్ బైబుల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనకు ప్రేమలుంటాయి ఆప్యాయతలు ఉంటాయి విడిచిపెట్టుకోలేము మనం నిజమే దానికి దేవుడు కూడా విలువిస్తాడు ఎంతవరకు ఇస్తాడంటే ఆయన సంకల్పం జరిగేంతవరకే ఎప్పుడైతే సంకల్పం జరగదో ఏ సెంటిమెంట్స్కి తావుండదు ఆయన చిత్తం జరగడమే ప్రాముఖ్యం ఇంకో మాట చెప్పాలంటే నీ కోసం మేము లేకుండా పోవడం మా ధన్యత వారు అనుకుంటారు మనకు ఆ ధన్యత లేదు హతసాక్షులైన వారు ఏమనుకున్నారు భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ వారు చంపబడ్డప్పుడు ఏమనుకున్నారు ఇదే మా ధన్యత ఇదే మా జీవితం అనుకున్నారు అందుకే హతసాక్షులైన వారు ఆయనతో పాటు ఏలుతారంట దేవునికి స్తోత్రం ఆయనే ఇష్టపడి కొందరిని తీసేస్తున్నాడు అంటే వారు ధన్యులని చాలా మెసేజ్లు చెప్పాను గుర్తుందా మీకు చాలా మెసేజ్లు చెప్పాను కొందరు చిన్నపిల్లలు చనిపోతున్నారండి అయ్యో వారి పరిస్థితి ఏంటని అడిగితే చెప్పాను నేను అది వారికి భాగ్యమే దేవుడే కొందరిని తీసుకెళ్తున్నాడు అంటే యజమాని దాసులను వాడుకుంటున్నాడు అది వారి ధన్యత ప్రైజ్ అలాడ్ ఆమెన్ ఇలాంటి ఒక స్థిరమైన తీర్మానంతో దేవుని సంకల్పాన్ని చేయాలి మనం ఆనాటి పౌలు గారు బోధ చేస్తున్నప్పుడు అనేక విషయాలలో లేఖనాధారాలు లేవు తర్వాత లేఖనాలు రాయాల్సి వచ్చింది అయినా సరే పాత నిబంధన గ్రంథాన్ని వాడుకొని పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతులను వాడుకొని వచనాలను వాడుకొని సువార్త చేశాడు ఆధారాలు చూపించాడు బోధ చేశాడు ఆయనకు వచ్చిన విశేషమైన ప్రత్యక్షతలకు లేఖనాధారం లేదు అయినా సరే ఇది మనుషుని వలన కలిగిందని అనుకోలేదంట వారు ఏమనుకున్నారంట ఇది దేవుని వలనే కలిగింది పౌలు గారు అంటున్నారు వారి ప్రవర్తన మనకు మాదిరిగా ఉంది నేను అదే చెప్తున్నాను ఒక వచనాన్ని ఎత్తుకొని ఆధారితంగా మాట్లాడుతాము దాని ఉద్దేశం ఇది అని ఫలితార్థంగా తేలుతుంది ఉదాహరణకండి పాప సైతునిలో నుండి పాపరహితుడు పుట్టనేరడు అలాగూ పుట్టిన ఎడల ఎంత మేలు లేదా పాప అర్థం ఏమిటి వచనానికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలో చెప్తున్నా పాప సహితుడు అంటే అర్థం ఏమిటి సహితుడు అంటే కలిగినవాడు పాపము ఉన్నవాడు ఈ పాపమున్నవాడిలో నుండి అంటే పాపము లేనివాడు పుట్టనే పుట్టడు అని కదా అలా పుడితే ఎంత మేలు అని అడుగుతున్నాడు అవునా కాదా ఇప్పుడు తెలుగులో ఇలా ఉందండి మనం వేరే భాషలు ఏ భాషలోకి వెళ్ళినా ఇంకో భాషలోనికి వెళ్తే ఇంగ్లీష్లోకి వెళ్తే ఏముందంటే అశుద్ధమైన దాంట్లో నుండి శుద్ధమైంది రాదు అని ఉంది ఇంకా అంతకు మించి ఏం కావాలి ఆదాం అశుద్ధమయ్యాడు ఆ ముద్దల ఎన్ని ముద్దలు తీసినా అది శుద్ధం కాదు కదా అశుద్ధమే లేదు అసలు అది అంగీకరించబడదంట ఎందుకంటే నరులను దేవుడు యథార్థవంతులుగా చేశాననే మాట నిలబడింది వీటిని ఎలా క్లబ్ చేస్తారు అని చెప్తున్నాను దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాడు నిజమే కానీ నరునిలో నిర్మించబడుతున్న శరీరం ఏదైతే ఉందో తల్లి గర్భంలో అది వారి శరీర మాంసములను రక్తములను పంచుకొని పుడుతున్నందుకు వారి రక్తము వారు వారి వ్యక్తిత్వము వారి స్వభావము అశుద్ధం కనుక వాటినే పంచుకొని పుడుతున్న శరీరము కూడా అశుద్ధమే ఆత్మ యథార్థంగా సృష్టించబడుతుంది సరిపోయింది దేని దానికి ముక్కలు ముక్కలుగా కనబడుతుంది సపరేట్గా ఇప్పుడు అశుద్ధమైన దాంట్లో నుండి శుద్ధం వస్తుందా పాప సైత్యంలో నుండి పాపరహితుడు పుట్ట నేరాడు అని రాయబడింది మరి ఏసుప్రభు వచ్చాడు అందుకే చెప్తున్నా పాప సహితుని శరీరాన్ని పంచుకొని రాలేదు ఆయన దేవుడు అమర్చిన శరీరం ఒకటి ఉంది ఆయనకి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడే ఎలాగైతే ఆదాము మట్టితో చేయబడ్డాడు అలాగే పరిశుద్ధాత్మదేవుడు మరియ గర్భములో ఒక శరీరాన్ని రూపుదిద్దాడు దానికి మరియ అండము అనగా మరియ రక్తము వాడబడలేదు ఆయన స్వరక్తము చేత ఆయన పుట్టాడు దేవునికి స్తోత్రం గాక ఆమెన్ సో ఇలాగ ఎన్నో వచనాలు మనకు డైరెక్ట్గా స్టేట్మెంట్ కావాలి స్టేట్మెంట్ కావాలంటే దొరకవు ఇలాంటి ఇలాగే అర్థం చేసుకోవాలి స్పష్టంగా మీరు చెప్పండి పాప సహితుడు అంటే పాపం ఉన్నవాడా కాదా అంటే పాపం లేనివాడా కాదా పాపం ఉన్నవాణిలో నుంచి పాపం లేనివాడు పుట్టనే పుట్టడని ఉందా లేదా మరి ఇంకేం కావాలండి జన్మ లేదు లేదు అంటారు అందుకే జన్మ పాపం మూల పాపం కాదు స్వభావ పాపం మనుషుడు శపించబడ్డాడు స్వభావరీత్యా అతడు పాపి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ అలాట్ ఈరోజు మీరు పాటను నేర్చుకున్నారు ఏమిటది డైరెక్ట్గా ప్రతిదానికి లేఖనం చూడాలనుకుంటే మనం దేవుని స్వరం వినడం కూడా చాత కాదు లేఖనాలను జతపరిచి దేవుని ఆలోచన మనం నేర్చుకోవాలి అయితే మన ప్రతిబోధకు లేఖన ఆధారం ఉండాలి మన స్టేట్మెంట్కి లేఖన ఆధారం ఉండాలి కానీ డైరెక్ట్ లేఖనం కావాలనుకుంటే తప్పు ఉద్దేశాన్ని ప్రకటించే లేఖనాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఇది దేవుడే సంకల్పించాడు ఇలా పెట్టడం ద్వారా ఖచ్చితంగా కొందరు దేవుని బుద్ధిని గుర్తించక దేవుని జ్ఞానాన్ని గుర్తించక తప్పిపోతారు అలా తప్పిపోయేవారే బుద్ధి లేని కన్యకలు ఎందరో స్కాలర్స్ పండితులు ఇప్పటికీ అదే తప్పు చేస్తున్నారు అదే తప్పు చేస్తున్నారు ఈ విషయం క్రైస్తవ ప్రపంచానికి నేర్పించాల్సిన బాధ్యత మనది అత్యంత త్వరగా క్రైస్తవ ప్రపంచానికి నేర్పిద్దాం ఈరోజు దేవుడు మనకు నేర్పించిన పాఠాన్ని స్పష్టంగా నేర్చుకోండి వ్యక్తిత్వంలో మనల్ని మనం చెక్కుకుందాం భక్తుల స్థాయి కఠినమైన తీర్మానాలు తీసుకోవడం కూడా వెనకాడకుండా ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని పరీక్షిస్తే నిగ్గు తేలిన బంగారం అవుదాం కొలిమిలో నుండి మేలిమి బంగారమై వర్ధిల్లుదాం పరీక్ష నీ ముందుంది గెలుపు నీ వ్యక్తిత్వంలో ఉంది నీ చేతుల్లోనే ఆధారమైంది ఇక మీదట నీ జీవితం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు విని మా ప్రభువా దినదినం మాకొక ఆలోచన నేర్పిస్తున్నారు పడిపోకుండా నీ చెయ్యడ్డు పెడుతున్నారు నీ మనసు మాకు అనుగ్రహించి మమ్మల్ని నీలా మార్చుకుంటున్నారు క్రైస్తవ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచుకున్నారు మేము అత్యంత బలహీనులము తండ్రి మీరు ఎంత ధన్యత ఇస్తున్నారు ఎంత కృతజ్ఞులమై ఉండాలి ప్రభువా మేము కృతార్థులమునైనా నీ కృప వలన నీ లేఖనము వలన మేము కృతార్థులము నీ చిత్తము మేము నేర్చుకోవడానికి మీరు పంపిన ఆలోచనలన్నింటినీ గుర్తించే మనసు మాకు కలుగునుగాక ఒకవేళ మేము అలసిపోయి నిద్రించిన మా మనసు మెలుకుగా ఉండి గాక మాకు అవకాశం ఇవ్వమని ఏ శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్ యూ దేవుడు మీకు తోడేడును గాక సర్వసత్యమేవ జైతే ఆమె ఆమె క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ సమాధానం గాక ఇప్పుడు మీ శుభవార్త గుడివాడ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి చర్చ్ లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది అద్భుతమైన స్థుతి ఆరాధన వాక్య ధ్యానము ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి ప్రార్థన చేయండి పాల్గొనండి వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా మీకు స్వాగతం దేవుడు మీ అందరికి తోడయి గాడ్ బ్లెస్ గా